యేసుదాస్ అనేటటువంటి ఒక బిడ్డ, అబ్బాయి యవనస్తుడు. ఆ యవనస్తుడైనటువంటి బిడ్డ యేసు ప్రభు నమ్ముకున్నారు. వాళ్ళందరూ కూడా వడ్డర్లు, రాతి పని చేసేటటువంటి వారు. ఆయన వయసు 22-23 సంవత్సరాల వయసు ఉంటుంది. వెలిగెల్లు అనే ఊరిలో, అక్కడికి నేను ప్రతి బేస్ట్ వారము వెళ్ళేవాడిని, వెళ్ళి అక్కడ సువార్త చెప్పేవాడిని. ఆ సువార్త చెప్పినప్పుడు దరిదాపు 100 మందికి పైగా అక్కడ కూడుకొని దేవుని ఆరాధించేటటువంటి వారు. అయితే అంతమంది చాలా నమ్మకంగా జీవిస్తూ ప్రభువు కొరకు ప్రత్యేకంగా ఉండేవారు. యేసుదాస్ అనే ఈ యవనస్తుడికి పెళ్ళి కూడా అయ్యాది. అయితే ఆ ఇంటి వారికి యేసు ప్రభు అంటే ఇష్టం లేదు. ఆయన బాధ పెట్టడం ప్రారంభించేవారు. వారికి వ్యవసాయం ఉంది. అబ్బాయి ఒక చిన్న టార్చ్ లైట్ కొని, మేమిచ్చిన ఒక చిన్న బైబుల్ తీసుకొని దుప్పటి కప్పుకొని ఆ టార్చ్ లైట్ వెలుతురులో దేవుని వాక్యాన్ని చదివేవాడు. అంత ఇష్టం దేవుడంటే. మేము వెళితే వచ్చేవాడు కాదు, చాటున ఎక్కడో కూర్చొని వాక్యం వినేవాడు. ప్రభు దగ్గర ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసేవాడు. దయచేసి గమనించాలి, వాళ్ళ బావ, అతనికి అతడు పెళ్లి చేసుకున్న అమ్మాయి అన్న లాయర్, వాడికి తెలిసేది ఈ సమాచారం. ఆ వ్యక్తి ఒక రోజున మేము వెళ్ళి ఆ ఊర్లో బహిరంగ సభ పెడితే ఆ బహిరంగ సభలో ఈ లాయర్ అనేట ఆయన కొంతమందిని పోగు చేసుకొని ప్రార్థన జరుగుతూ ఉంటే వచ్చి దౌర్జన్యం చేశాడు. యాంప్లిఫైర్ లాగి పడేశాడు, నా చొక్కా చింపేశాడు, ఏదేదో చేశారు. అయితే ఏమీ మాట్లాడలేదు నేను. వీడు ఎందుకు వచ్చాడు, ఎవరు వచ్చాడు అని కూడా నేను మాట్లాడలేదు. అందరూ చెల్లా చెదరైపోయారు. దయచేసి వినాలి. అందరూ వెళ్ళిపోయాక నాకున్న యాంప్లిఫైరు అవి ఇవి తీసుకొని, వాళ్ళు కొట్టినా నేనేం పట్టించుకోలేదు, చొక్కా చించేసినా పట్టించుకోలేదు. నెమ్మదిగా అవన్నీ జాగ్రత్త చేసుకొని ఆ తెల్లవారితో బస్ కోసం నిలబడ్డా. ఒక ఆమె చెత్త తీసుకొని వెళ్తూ ఉంది దిబ్బలో పడేసికి. ఆమె చెత్త తట్టి నత్తిని పెట్టుకొని, స్వామి దండం బాగున్నావా అని, బాగా ఎక్కడుంటానమ్మా, రాత్రి గొడవ జరిగింది కదా అని. అయ్యో స్వామి, నీకు తెలియలేదా, రాత్రి గొడవ జరిగింది, బాగానే ఉంది. తెల్లవారితో మా ఊర్లో ఒక ముస్లిం అమ్మ, వాడు నిన్ను కొట్టారు చూడు, వాడిని చీపుడుతో కొట్టేసింది, వీధిలో చీపుడుతో కొట్టింది, నీకంటే ముందు వెళ్ళిపోయినాడు వాడు, లేడు ఈ ఊరు ఈరోజు కూడా ఉండు, దేవుని మాటలు చెప్పు. ఆ తల్లి ఆ మాటలు మాట్లాడేది. దయచేసి గమనించాలి, ఎందుకంటే ప్రభు మాట కొంతమందికి ప్రియము, ప్రభు మాట కొంతమందికి అసహ్యం. ప్రియమైన వాడు ఆ మాటలు వినటానికి, చదవటానికి, ప్రాణానికైనా తెగిస్తాడు. ప్రియం లేనివాడు ప్రాణం తీయటానికైనా తెగిస్తాడు. చాలా పర్యాయాలు. మీరు దేవుని మాటలు వినకపోవడం వలన ప్రాణం తీసేవారుగా తయారైపోయినారు, ప్రాణం తీసేవారుగా తయారైపోయినారు. దయ్యం ఉండదు, దాక్షిణ్యం ఉండదు, ప్రేమ ఉండదు, ఏమాత్రము కూడా ఉండవు. ఎందుకంటే దేవుని వాక్యంలో చెప్పబడిన మాట, నా మాట వినండి, ఆయన్ను ప్రేమించండి, ఆయన మాట వినండి. దేవుని మాట వింటే ఒక మనిషి ఎంత మార్పు వస్తుందో, దేవుని మాట వినకపోతే ఒక మనిషిలో ఎంత మార్పు వస్తుందో. దేవుని మాట విన్న యేసుదాస్ దానికోసం ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధమే. ఆయన భార్యను కూడా తీసుకొని వెళ్ళిపోయారు. దేవుని మాట వినని లాయర్ ప్రాణం తీయటానికి కూడా సిద్ధమే. అంతమందిలో ఆ ఊర్లో జనమంతా ఉంటే వచ్చి ఒక గుంపును తీసుకొచ్చి కొట్టి మావన్నీ పడగొట్టి వదిలి పారేసి వెళ్ళిపోయాడు. అంత ధైర్యం ఎక్కడికి ఎట్లా వచ్చేది? దేవుని మాట వ్యక్తిలో లేదు. ప్రభువు మాట వింటే నీవు నిజంగానే బాగుపడతావు, ప్రభు కొరకు ప్రాణమిస్తావు. ప్రభువు మాట వినకపోతే, ప్రభువు మాట వినకపోతే ప్రాణం తీసే వ్యక్తిగా తయారవుతాం. అంత క్రూరత్వం, అంత రాక్షసత్వం,
అంత అవిధేయత ఒక వ్యక్తిలోనికి వస్తుంది. అయ్యలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నా ప్రాణమునకును నా ఆయుష్నకును మూలమైన నా దేవుడు చెప్తున్న మాట, నన్ను ప్రేమించండి. నా ప్రాణానికి నా ఆయుష్కు మూలమైన నా దేవుడు చెప్పిన మాట, నన్ను ప్రేమించండి, నా మాట వినండి, నన్ను ప్రేమించండి, నా మాట వినండి. నా మాట వింటే మీరు బ్రతుకుతారు, నా మాట వింటే సాత్వికం మీలోకి వస్తుంది, నా మాట వింటే విధేయత మీలోకి వస్తుంది, నా మాట వింటే నన్ను చూస్తారు, నా మాట వింటే మీలో చనిపోయినవన్నీ కూడా బ్రతుకుతాయి, నా మాట వినకపోతే ఉన్నవన్నీ చచ్చిపోతాయి, దేవునికి సంబంధించిన ప్రతి ఒక్కటి చచ్చిపోతుంది.